వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వివరాలకై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సముల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఇకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సరైన సమయానికి జీతాలు రాక పెండింగ్లో ఉన్న బకాయిలు అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఈ వీడియో చివరిదాకా చూసి ఈ నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతాలు అందక పెండింగ్ బకాయిలు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తెలియజేశారు ఇక అదేవిధంగా నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తుంటే ప్రభుత్వమే బాకాయలు ఉందని వైద్యం చేయడం లేదు అని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆందోళన అయితే వ్యక్తం చేశారు శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది ఆసుపత్రులకు ప్రభుత్వమే వందల కోట్ల రూపాయలు బాకాయిలు ఉంటే మాకెందుకు వైద్యం అందుతుంది అని ప్రశ్న వేశారు రెండు వేల పద్నాలుగులో వైద్యం కోసం ప్రతి ఉద్యోగి తొంభై ఐదు రూపాయలు చెల్లించేవారు ఇప్పుడు దానికి మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నప్పటికీ కూడా వైద్యం అందడం లేదు కరోనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి మరి పనిచేశారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు వారి కుటుంబాలకు రూపాయి కూడా పరిహారం అయితే లేదు ఇక అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు మా ఈ సమస్యలు గనక తీర్చకుంటే ఫిబ్రవరి ఐదవ తేదీన ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమవుతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తెలియజేశారు ఇక పన్నెండవ పిఆర్సీ అమలు చేయాల్సిన సమయం జులైలో వస్తుంది అలాంటిది పాత సమస్యలే ఎక్కడికక్కడ ఉన్నాయి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులు ఎందుకు పనికి రావడం లేదు ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని లేకుంటే ఉద్యోగ సంఘాలనే పక్కన పెట్టి మరీ ఉద్యోగులే స్వయంగా ఉద్యమం చేసే పరిస్థితి లేవనెత్తొచ్చని ఈ విషయంలో ఉద్యోగ సంఘాల్లో భేదాభిప్రాయాలున్నా ఎప్పటికైనా కలిసికట్టుగానే పోరాడతామంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు స్పష్టం చేశారు చూశారు కదండి మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అధికారిక అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ